సాధారణంగా సినిమా ప్రారంభమైన తర్వాత సెట్స్కి వెళ్ళిన తర్వాత ఆగిపోవడం అనేది దాదాపుగా జరగదు ఎందుకంటే అన్నీ ఓకే అనుకున్నాకే టెంకాయ కొడతారు రెగ్యులర్గా షూటింగ్కి ఫిక్స్ అవుతారు అందులో భాగంగానే అగ్ర హీరోల చిత్రాల విషయాలకి వస్తే అసలు ఈ విధంగా ఎప్పుడూ జరగదు ఓ స్టార్ హీరో సినిమా కమిట్ అయ్యాడు అంటే దాని వెనుక బోలెడంత కథ ఉంటుంది ఒకవేళ ఆగిపోతే దాన్నో భంగబాటుగా భావిస్తూ ఉంటారు అలాంటి అన్ని విషయాలు చోటు చేసుకుంటే వాటిని బయటకు పోకుండా చూసుకుంటారు కానీ ఏదో ఒక రూపంలో ఆలస్యమైన విషయం కూడా వెలుగులోకి వస్తుంది అది వేరే సంగతి ఆ మధ్య ఓ స్టార్ హీరో స్టార్ డైరెక్టర్ సినిమా అలాగే ప్రారంభమైంది అంతవరకు ఓకే ఫ్లాప్ లేని ఆ డైరెక్టర్ ఆ హీరో కోసం ఎంతో కష్టపడి ఆ కథను సిద్ధం చేశాడు టెంకాయ కూడా కొట్టారు రెగ్యులర్గా షూటింగ్ని కూడా మొదలైంది కానీ ఇంతలోనే ఆ సినిమా ఆగిపోయింది అందుకు కారణం ఏంటి అన్నది ఇప్పటికీ మిస్టరీనే సెట్స్కి వెళ్ళిన తర్వాత క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చాయా లేక బడ్జెట్ కారణంగా వెనుక అడుగు వేశారా అన్నది తెలియదు కానీ ఆ సినిమా సినిమా ఆగిపోవడానికి కారణం ఏంటి అన్నది ఇంతవరకు ఎవరికీ తెలియదు తాజాగా అదే కుటుంబానికి చెందిన మరో హీరో ప్రాజెక్ట్ విషయంలో కూడా అలాగే జరిగింది చాలా గ్యాప్ తర్వాత సదరు డైరెక్టర్ ఆ హీరోని కన్విన్స్ చేసి ఒప్పించాడు సినిమా ప్రారంభమైంది మంచి క్యాచ్ టైటిల్ని పెట్టారు కొన్ని ప్రచార చిత్రాలు కూడా రిలీజ్ చేశారు వాటికి మంచి హైపే వచ్చింది కట్ చేస్తే ఆ సినిమా కూడా ఆగిపోయింది బడ్జెట్ ఓవర్ ది బోర్డ్ అవ్వడంతో అర్ధాతరంగా సినిమా ఆపేశారా అని ప్రచారంలోకి వచ్చింది మరి అసలు కారణం ఇదేనా లేక ఇంకేదైనా ఉందా అన్నది మాత్రం తెలియదు కానీ ఆగిపోవడానికి ఆ రెండు సినిమాల హీరోలు బంధువులు వరసంగా చూసుకున్నట్టయితే బాబా బామర్థులు అవుతారు ఈ సినిమాలు ఆగిపోవడంతో హీరోలకు ఇబ్బంది లేదు కానీ దర్శకులకు మాత్రం మళ్ళీ వేరే హీరోతో సెట్ చేసుకోవాల్సి వస్తుంది అయితే ఓ హీరో మాత్రం హీరోనిగా తానే సెట్ చేసుకొని వచ్చాడు అందుకు తానే బాధ్యత తీసుకున్నాడు మరో హీరో మాత్రం ఇంకా ఆ ఛాన్స్ తీసుకునే స్థాయికి రాలేదు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు